వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. ఈరోజు మనం పల్లీలు పకోడీ చేసుకుంటున్నామండి. వేడిచెనగ గుళ్ళు అంటాం కదా అవి, పకోడీ చేస్తున్నామండి. కావాల్సిన పదార్థాలు: కప్పు పల్లీలు అండి, ఒక కప్పు, కొద్దిగా చిన్న కప్పు అనమాట, దీని మీద ఒక కప్పు శనగపిండి, సాల్ట్ అర స్పూన్ అండి, కారం ఒక 1/4 స్పూన్ కారం అండి, 1/2 స్పూన్ వేసుకుంటామండి కారం, పసుపు పొడి 1/4 స్పూను, జీలకర్ర 1/4 స్పూను, జీలకర్ర పొడి 1/4 స్పూను, ధనియా పొడి అండి. మనం ఫస్ట్ పలుకులు వేసుకుంటున్నామండి. పల్లీలు చెన్నపిండి కప్పు తీసుకున్నాం కదా, వేస్తున్నాం అండి. పలుకులు వేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తున్నామండి, కారం వేస్తున్నామండి, పసుపు పొడి వేస్తున్నామండి, జీలకర్ర పొడి వేస్తున్నామండి, ధనియా పొడి వేస్తున్నామండి. మనం ఇవన్నీ కలిపిసుకుందామండి. వేసుకున్న పొడులన్నీ కలిపిసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ కలుపుకోవాలండి. మనకి స్వీట్ షాపులు అది అమ్ముతారు కదండి, ఆ టైప్లో వస్తుంది పకోడీ. మొత్తం ఇలా కలిపిసుకున్నామండి. ఇప్పుడు కొద్ది కొద్ది వాటర్ చల్లుకుంటూ మనం పల్లీలు కలుపుకోవాలి. మనకి పలుచగా అవ్వకూడదండి. మనకి స్వీట్ షాప్లో ఉంటాయి కదండి ఆ పకోడీలా వస్తుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా మనం తక్కువ తక్కువ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాం అండి, ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేస్తామండి, మరుగుతుంది. ఆయిల్ మరుగుతుందండి, చూద్దాం ఒకటేసి. చూసారా అలా మరగాలి, మంచి వేడిగానా ఇలా పకోడీ వేసుకోవాలండి. మనం కలుపుకున్నప్పుడు నీళ్ళు చిలకరించాలండి, చాలా జాగ్రత్తగా చిలకరించి వేసుకోవాలి పకోడీ. చిలకరించి కలుపుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది, ఇలాగా పొడి పొడిగా రావాలి. మనం ఒకటే వాయి వేసుకుంటున్నామండి, సరిపోద్ది. ఏగే వరకు కలపకూడదు. చూసారా ఒకటే వాయి వేసుకున్నాం మనం. అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. మనకి వేగుతున్నాయి కదండి, కొద్ది కలుపుదాం. వేసిన వెంటనే కలపకూడదండి, మన కోటింగ్ అది వదిలేస్తుంది. కొద్దిగా వేగాక కలుపుకోవాలి. మనం వేసిన పిండి అది ఉంది కదా, వదిలేస్తుంది అనమాట. ఇవి ఈ పకోడీ అండి, స్వీట్ షాపులు నెలలు నెలలు ఉంచుతారండి. వేసి ఏం అవ్వదు, పాడవదు, చక్కగా ఉంటుంది ఈ పకోడీ. మన ఇంట్లో కూడా అలా చేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు అండి, చేసి ఏం పాడవదు. పకోడీ వేగిపోయిందండి, చూసారా ఇంత మంచి కలర్ రావాలి మనకి పకోడీ.
కరకరలాడుతూ సూపర్గా ఉంది. పిల్లల స్నాక్స్ కింద చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే మన పల్లి పకోడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో కరకరలాడుతూ. ఇలా చేసుకొని మనం పిల్లలకు పెట్టుకుంటే చక్కగా తింటారు. స్నాక్ కింద కూడా మనకి టీతో కూడా తింటే బాగుంటుందండి చక్కగానా. ఇలా మనం చేసుకొని నెలకు ఒకసారి అయినా సరే చేసి పక్కన పెట్టుకుంటే మనం నెలంతా తినొచ్చు. వాళ్ళు అయితే చాలా నెల్లుంచుతారు స్వీట్ షాప్లో. అదిని సేమ్ అలాగే చేశాను నేను, అడిగి మరి చేశానండి స్వీట్ షాప్లో ఎలా చేస్తారో అదేవిధంగా మీకు చేసి చూపించాను. నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.